శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరి కుమారస్వామి కొండ మాస్టర్ ప్లాన్ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 3 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ పనులను చేపట్టారు. ఆలయ చైర్మన్ అంజురు శ్రీనివాసులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో చర్చించి పనులు పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని కుమారస్వామి నిలయం విజ్ఞానగిరిని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దాలని దేవస్థానం చైర్మన్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో మాస్టర్ ప్లాన్ కి ప్రతిపాదించారు. సుమారు 3 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశారు. విజ్ఞానగిరి చుట్టూ ఉన్న కొండ ప్రాంతాన్ని కొంతమేరకు చదును చేసి మహామండప నిర్మాణం, కళ్యాణఘట్ట, స్నానఘట్టాలు, ఇతర సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే కుమారస్వామి తిప్పపైకి వరకు ఆక్రమించిన కొన్ని గృహాలను కూడా తొలగించే విధంగా ప్రతిపాదనలు చేశారు. ఇల్లు తొలగించకపోవడంతో అక్కడ స్థానికులు కూడా అంగీకరించారు. దేవుడి కోసం తాము ఇల్లు ఇస్తామని ముందుకు వచ్చారు. దీంతో విజ్ఞానగిరి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి దేవాదాయ శాఖ నుంచి అనుమతులు పొంది టెండర్లను నిర్వహించారు. మాస్టర్ పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత విజ్ఞానగిరి కొండపైన కొంతవరకు కొండను చదును చేసి పిల్లర్స్ వేసే పనులు చేపట్టారు. పనులు ప్రారంభం కావడంతో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు విజ్ఞానగిరి వద్దకు విచ్చేసిన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో కలిసి చర్చలు జరిపారు. మహామండప నిర్మాణం, ఇతర నిర్మాణాల గురించి చర్చించారు. విజ్ఞానగిరి వద్ద పెద్ద ఎత్తున చెత్త నిల్వ చేరడంతో దేవస్థానం పారిశుద్ధ్య కార్మికులను వాటిని శుద్ధి చేయాలంటూ ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ పనులు పూర్తయితేనే విజ్ఞానగిరి రూపురేఖలు మారి పట్టణం నడిబొడ్డున సుందర శోభితంగా విజ్ఞానగిరి తయారు కానుంది.